నమస్తే, నేను ఈరోజు నాటుకోడి ఉల్లికారం వేపుడు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చారు, రసం, పప్పుచారులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ వేపుడు. ఇది చాలా మనం రోస్ట్ అయినట్టు ఫ్రై చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈ రెసిపీ ఎలా చేయడం ఏంటన్నది చూద్దాం. ఇప్పుడు మనం ముందు కాస్త జీడిపప్పులు వేయించుకోండి, అలాగే తేజపత్త వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవాలి. వేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసి వేగనివ్వండి. ఇప్పుడు రెండు పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు వేసి ఒక 10 సెకండ్స్ కలపండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వండి ఒక 5 నిమిషాలు. ఒక పెద్ద ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా వేగనివ్వండి. సరిపడా ఉప్పు పసుపు వేసేసుకోండి. ఇవి కనీసం 10 నిమిషాలైనా వేగాలి, అప్పుడు పచ్చివాసన ఉండదు. మనం నాటుకోడి ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకున్నా, మెత్తగా ఉడికించేసుకోవాలి. ఆ చికెన్ వేసేసుకోవాలి. వేసి బాగా కలిపేసి వేగనివ్వండి. ఇలాగా రోస్ట్ అయ్యేలాగా వేగనివ్వాలి. ఇప్పుడు గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు వేసేసుకోండి. అలాగే కారం కూడా సరిపడంత వేసుకోండి. బాగా కలిపేయండి. కలిపేసి ఇంకొక 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి, ఇంకోసారి కలిపేయండి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు వేగాక ఇంక స్టవ్ కట్టేయండి. నాటుకోడి ఉల్లికారం ఫ్రై రెడీ అయిపోయింది. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం, అలాగే ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకుంటాం. చూసారుగా, ఇలాగా డ్రైగా ఉండి చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరూ ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యూట్యూబ్లో ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.